శ్రీమన్నారాయణ సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన ప్రశ్న, రేకుల షెడ్డు తూర్పు భాగంలో స్లాబ్ కింద ఉండాలా లేదా? రేకుల షెడ్డు తూర్పు భాగంలో స్లాబ్ కింద ఉండాలా లేదా అంటే, మనం డాబాలు నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో మనందరికీ తెలిసిందే, పూర్వకాలంలో పెంకుటిల్లు, లోగిళ్ళు, మండువా ఇళ్ళు, మిథులు, ఆ రకాలు ఏవి ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు అంతా డాబాల్లోకి వచ్చేసాం. నిన్న ఒకళ్ళు ఎవరో ఫోన్ చేశారు నాకు, ఎక్కడి నుంచి, ఇక్కడ మన విశాఖపట్నం దగ్గర నుంచి ఒక గ్రామం, చోడవరం దగ్గర ఒక విలేజ్, విశాఖపట్నం పెందుర్తి చోడవరం పరిసరం. ఏమండి, మాకు మన వీడియో మొన్న ఇటీవల ఒకటి పెట్టాము లోగిళ్ళ గురించి. మాకు అట్లా లోగిళ్ళు లాగా చిన్న సైజు లోగిళ్ళు కావాలండి. 40x40 స్థలం ఉంది నాకు. అట్లా అంటే పెంకుటిల్లు కట్టాలనుకుంటున్నాను చిన్న సైజుది. అట్లాంటి దానికి మీరు ప్లాన్ ఇస్తారని తప్పకుండా ఇస్తాం. అట్లా ఎటువంటి ఇబ్బంది లేదు. దానికి శాస్త్ర నియమం ప్రకారంగా ఆవాసాలు, దూలాలు, వాటి యొక్క సంఖ్యల ఆధారంగా, గణితం ఆధారంగా చేయొచ్చు. అట్లాగనే వాటి ప్రమాణాలు వేరుంటాయి. ఇక్కడ డాబాలు కట్టినప్పుడు డాబాలకు చూరు అనేది వాటంగా ఉండదు, ఫ్లాట్గా ఉంటుంది. అంతేగా ఇప్పుడు మనం పెంకుటిల్లు చూసామనుకోండి, పెంకుటిల్లు చూరు ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఈ బొమ్మలో చూపించిన విధంగా జాగ్రత్తగా చూస్తే రెండు వైపుల వాటం ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు రెండు వైపుల వాటం. డాబా చూస్తే రెండు వైపుల వాటం ఉండదు, ఫ్లాట్గా ఉంటుంది. ఇట్లా ఫ్లాట్గా ఉంటుంది డాబాది. ఇట్లా ఫ్లాట్గా ఉండేటువంటి వాటానికి బాల్కనీ అనేది ఇట్లా ఇక్కడ చూరు ఎట్ట దిగిందో అట్లా బాల్కనీ ప్రొజెక్షన్ తీసుకుంటుంది. ఎప్పుడైతే బాల్కనీ మనకు ప్రొజెక్షన్ తీసుకుంటుందో, ఆ తూర్పు బాల్కనీకి వచ్చింది అనుకోండి, ఇది చాలామంది ఏం చేస్తున్నారు అంటే రేకుల షెడ్లు వేస్తున్నారు. నేను ఏ చేతం చెబుతాను ప్రత్యేకంగా, రేకుల షెడ్కి ఒక డౌట్ వచ్చింది మొన్న ఇటీవల యూట్యూబ్లో కూడా పెట్టారు. చూరు కింద వేయాలా సార్, స్లాబ్ కింద వెళ్ళా, స్లాబ్ అవతల వేయాలి? అసలు తూర్పు భాగంలో పందిళ్ళు రేకుల షెడ్లు బలంగా వేయకూడదు. తూర్పు భాగంలో పందిళ్ళు రేకుల షెడ్లు వేయనే వేయకూడదు. ఇంకా దాన్ని చూరు కింద కొంత ఇటము, చూరు లేకుండా కొంత ఇటం అనేది మంచిది. ఇప్పుడు పడమర దక్షిణాల్లో వేయచ్చు. ఎందుకు? పడమర దక్షిణాల్లో కనుక 6 అడుగుల స్థలం కంటే ఎక్కువ స్థలం కనుక మనం వదిలినట్లయితే ఉపగ్రహాలు వేస్తాం చూరుకు తగలకుండా. కానీ తూర్పు ఉత్తరాల్లో రేకుల షెడ్లు అట్లాంటివి బలంగా ఇంటి పారుల్లో చూసుకొని వేయటం మంచిది కాదు. అవి ఉండటం వల్ల అధికమైనటువంటి ఖర్చు ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది గృహం. అది మంచి పద్ధతి కాదు. అది కొంచెం ఆలోచన చేసి చేయటం మంచిది. జై శ్రీమన్నారాయణ.